వాల్టేరు వేరయ్య సినిమా ఎలా ఉంది? కేఎస్ రవీంద్ర అంటే బాబీ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చి మెయిన్ హీరోగా రవితేజ గారు ఒక గెస్ట్ రోల్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన సినిమా వాల్టేరు వేరయ్య. సో ఆ సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. నిజానికి నిన్న వీరసింహారెడ్డి రివ్యూ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు నేను జర్నీలో ఉంటాను, వాల్టేరు వేరయ్య సినిమా చూడడానికి అవ్వదేమో అనుకున్నా, కానీ ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోకి వెళ్ళి ఆ షో నుంచి బయటకు వచ్చి జర్నీ కూడా స్టార్ట్ చేస్తా. వేరయ్య ఇంకా రివ్యూ ఇవ్వద్దులే, ఎందుకంటే నేను నిన్నే చెప్పా రివ్యూ ఇవ్వలేను అని. సో రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, త్వరగా వెళ్ళిపోదామని బయలుదేరాను. కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టేసరికి ఆ రివ్యూ కోసం, సో అందుకే మధ్యలో ఆగి రివ్యూ చేస్తున్నా. ఇంతకీ ఆ సినిమా ఎలా ఉంది అంటే, కథాంశం చాలా బలమైన కథ. ఇద్దరు అన్నదమ్ముల మధ్య అనుబంధం, వాళ్ళని స్మగ్లర్లుగా ముద్ర వేస్తే, ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే వాళ్ళ అన్నయ్య ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు, అతన్ని జైల్లో పెడితే స్మగ్లర్గా ముద్ర వేసి జైల్లో పెడితే జైలు నుంచి తప్పించుకొని ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు అనే ఒక కథాంశం. సో స్టార్టింగ్ 10 నిమిషాల్లోనే బలమైన కథలోకి తీసుకువెళ్ళడంలో బాబీ సక్సెస్ అయ్యాడు, డైరెక్టర్ బాబీ సక్సెస్ అయ్యాడు. అయితే దాన్ని చివరి వరకు అంతే బలంగా నడిపించాడంటే ఆల్మోస్ట్ 80% దానిలో సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చు బాబీ. సో మెగా ఫ్యాన్స్కు ఏమి కావాలో అవన్నీ మొదటి అర్ధభాగం అంటే ఫస్ట్ హాఫ్లో ఇచ్చారు. ఇంటర్వ్యూల ముందు 20 నిమిషాలు అయితే పూనకాలు ఫ్యాన్స్కి. మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇంటర్వ్యూల ముందు వచ్చే సీన్లు కావచ్చు, ఫైట్ యాక్షన్ సీన్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి స్టఫ్ ఇచ్చాయి. సెకండ్ హాఫ్లో కూడా అన్నదమ్ముల మధ్య ఎమోషను, సెంటిమెంటు, యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా ఇరగదీశారు. సో మొదటి ఫస్ట్ హాఫ్లో మెగా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడంలో, సెకండ్ హాఫ్లో ఇద్దరు హీరోల మధ్య అన్నదమ్ముల అనుబంధాన్ని, సెంటిమెంట్ను, ఎమోషన్స్ని పండించడంలో బాబీ ఒక రకంగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. కాకపోతే ఈ సినిమాలో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ కాస్త కేర్ తీసుకోవాల్సి ఉంది, కాస్ట్యూమ్స్ యాక్చువల్లీ అంతగా ఆకట్టుకోలేదు. అలాగే కామెడీ సీన్స్ కొన్ని కొన్ని బోర్ కొట్టాయి, రొటీన్ కామెడీ సీన్స్లో బోర్ కొట్టాయి. అలా కొన్ని బోరింగ్ అంశాలు ఉన్నాయి, కొన్ని కొత్త అంశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఈ సినిమా ప్లస్సా మైనస్సా హిట్టా కాదా అంటే ఖచ్చితంగా హిట్ సినిమా, మంచి హిట్ సినిమా అయింది. సంక్రాంతికి మెగా ఫ్యాన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎటువంటి సినిమా కావాలో అటువంటి సినిమా బాబీ అందించారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. సో ఫ్యాన్స్కి పూర్తిగా నచ్చుద్ది, ఫ్యామిలీ ఆడియన్స్కి, నార్మల్ ఆడియన్స్కి ఒక 75% వరకు నచ్చుద్ది. సో సినిమా అయితే మాత్రం హిట్ అవుద్ది. సో ఇంతకీ మనం ఇప్పుడు సినిమా హిట్టా ఫట్టా అని చెప్పుకోవాలంటే ట్రేడ్ వర్గాలు అంటారు. ట్రేడ్ వర్గాలను చెప్పుకునే ముందు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. దేవీ శ్రీప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా రోజుల తర్వాత ఆయన చేతికి పని చెప్పాడు, మైండ్కి పని చెప్పాడు అనిపించింది. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే హీరోయిన్ పాత్ర, హీరోయిన్ పాత్రలు పై పైన తేల్చేస్తున్నారు. శృతి హాసన్ గారు నిన్న సినిమా వీరసింహారెడ్డిలో ఏదో పాటల కోసం మాత్రమే వాడారు, కానీ ఈ సినిమాలో మాత్రం శృతి హాసన్ గారికి ఒక ఫైట్ ఇచ్చారు, హీరోకి హీరోయిన్కి ఫైట్ ఎంట్రన్స్లోనే. సో అలా కొన్ని కొత్త అంశాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డ్యాన్సులు బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి. సెకండ్ హాఫ్లో దాదాపుగా ఒక 45-50 నిమిషాల పాటు రవితేజ గారికి, చిరంజీవి గారికి మధ్యలో ఉండే సీను, ప్రతి సీను కూడా పండింది. అవే సినిమాకు బలం. మొదటి హాఫ్ ఒక యావరేజ్, అబోవ్ యావరేజ్ అనుకుంటే, సెకండ్ హాఫ్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వచ్చిన సీన్స్ అన్నీ కూడా సినిమాని భుజాన మోసాయి అనుకోవచ్చు. రవితేజ గారు, చిరంజీవి గారు స్క్రీన్ మీద కనిపించినంతసేపు కూడా మంచి ఎమోషన్స్, మంచి యాక్షన్, ఓవరాల్గా మంచి సినిమా చూస్తున్నాము అనే భావన అయితే కలుగుద్ది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డ్యాన్సులు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, కథలో అక్కడక్కడ కొన్ని లోపించాయి, కామెడీ టైమింగ్ లోపించింది, చిరంజీవి గారు కాస్ట్యూమ్స్ అంతగా ఆకట్టుకోలేదు, అలాగే రెండు పాటల చిత్రీకరణ అయితే బాగలేదు, పిక్చరైజేషన్ బాగలేదు, రెండు పాటల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సింది, అలాగే కొన్ని కొన్ని అతి బిల్డప్లు ఓవర్ అయ్యాయి. సో బలమైన కథ ఉంటే సరిపోయేది. కథలో తీసుకువెళ్ళడంలో పూర్తిగా సక్సెస్ అయిన ఈ మైనస్లు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఒక 75% సక్సెస్ అయ్యారు. సరే ఓవరాల్గా సినిమాకి అయితే మాత్రం మెగా హిట్ అనుకోవచ్చు, సంక్రాంతి హిట్ అనే అనుకోవచ్చు. సో సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు కూడా హిట్టే, వీరసింహారెడ్డి హిట్టే,
వాళ్ళతేరు వేరయ్యా హిట్. అయితే హిట్ అంటే ఈ రోజుల్లో ఏంటంటే ఆ సినిమాకి పెట్టిన డబ్బులన్నీ కలెక్ట్ చేసిన డబ్బులన్నీ అనేదే లెక్కేస్తారు. అది మనం చెప్పుకోవాలంటే వీరసింహారెడ్డి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లు జరిగింది. సో ఆ సినిమా హిట్ అవ్వాలి అంటే 82 కోట్లు కలెక్ట్ చేయాలి. సో మినిమం 100 కోట్లు అయితే కలెక్ట్ చేసే అవకాశం ఉంది వీరసింహారెడ్డి. అలాగే వాల్తేరు వేరయ్యకి ప్రీ రిలీజ్ బిజినెస్ 88 కోట్లు జరిగింది. సో చిరంజీవి గారి గత సినిమాలు ఆచార్య కావచ్చు, గాడ్ ఫాదర్ కావచ్చు, ఆ రెండు ఫెయిల్యూర్స్ నేపథ్యంలో ఈ సినిమా మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడినప్పటికీ బెనిఫిట్ షో తర్వాత అన్ని థియేటర్స్ ఫుల్ అయిపోతాయి. హిట్ టాక్ మంచి పాజిటివ్ టాక్ రావడంతో అన్ని థియేటర్స్ ఫుల్ అయిపోతాయి. కాబట్టి సంక్రాంతికి సీజన్ పూర్తిగా కలిసి వస్తుంది, రెండు సినిమాలు హిట్ అవుతాయి, రెండు సినిమాలు కూడా భారీ లాభాల్లోకి వెళ్తాయి, రెండు సినిమాల బయ్యర్లు కూడా సాటిస్ఫై ఫీల్ అవుతారు అని అయితే అనుకోవచ్చు. సో ఇద్దరు ఫ్యాన్స్ మధ్య మేబీ నాకు తెలిసి ఇద్దరు ఫ్యాన్స్ మధ్య ఈగోలు లేకపోతే ఈ చిరంజీవి గారి సినిమా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి 100% నచ్చుద్ది, బాలకృష్ణ సినిమా చిరంజీవి గారి ఫ్యాన్స్లో ఒక 80% మందికి నచ్చుద్ది. సో బాలకృష్ణని అభిమానించే వాళ్ళందరూ చిరంజీవి గారి సినిమాలు అభిమానించాలని లేదు, కానీ ఈ సినిమాని చూస్తారు, ఈ సినిమాని అభిమానిస్తారు. ఈ సినిమాలో కథ ఉంది, ఎమోషను, సెంటిమెంట్ అంతా ఉంది. సో ఓవరాల్గా సంక్రాంతి సినిమా ఏది అనే పోటీ పెట్టడం వదిలేసి రెండు సంక్రాంతి సినిమాలే, రెండు సినిమాలు చూడొచ్చు, రెండు సినిమాలు కూడా పాజిటివే అనే ద్వారంలో వెళ్తే బాగుంటుంది అన్నమాట. సో ముఖ్యంగా రవితేజ గారు, చిరంజీవి గారి సీన్స్ కోసం అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇంటర్వ్యూల ముందు సీన్ల కోసం ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ వెళ్తారు అనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ.